హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలానే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి రేపు మహాశివరాత్రి కదా శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అలానే శని త్రయోదశి కూడా కలిసి వచ్చినాయండి చాలా గొప్ప రోజు అనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి చేతనైన కడికైతే వాళ్ళైతే పూజ చేసుకోండి అండి చాలా మంచిది నేనైతే చూసారా ప్రతి పండక్కి ఇలా తులసి మాల కట్టయితే దేవుని పటవలకి వేస్తానండి ఎందుకంటే నా పెరట్లో తులసి మొక్కలు కావాల్సిన అయితే ఉన్నాయి వాటితోటి ఇలా దండ చేసి దేవునికైనా వేస్తానండి విష్ణుమూర్తికి శనివారం రోజు అలానే సోమవారం శివునికి అలా వేస్తాను చాలా మంచిదండి తులసి మాల స్వామివారికి వేస్తే అలానే పొద్దున్నే కల్లాపుచి ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఇంకా చూసారా మారేడు దళాలు శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల చెట్టు కూడా నేను ఇంట్లోనే వేసి పెంచుకున్నాను కార్తీక మాసం మొత్తం ఈ ఆకులనైతే ప్రతిరోజు శివునికైతే నేను సమర్పించానండి అలానే ఇలా సోమవారం రోజు గుడికెళ్ళే రోజు ప్రతి సోమవారం ఒక దళం పెట్టినా చాలు చాలా ఇష్టము శివునికైతే అందుకని ఒక చెట్టు అయితే తీసుకొచ్చి నేను ఒక మొక్కను తీసుకొచ్చేస్తే అది పెరిగి పెద్దదయ్యి ఆకులు మంచిగా అయితే ఇస్తుంది ఇంకో చూడండి ఇప్పుడు శివరాత్రి రోజు పూజకైతే నేను ఇలా ఆకులైతే తెంపుకున్నాను ఎందుకంటే శివునికి ఇష్టమైన ఆకులు కాబట్టి ఇవి ఖచ్చితంగా శివునికి మనం అభిషేకం చేయించిన పూజ చేసిన ఇంట్లో పూజ చేసిన ఒక్క ఆకున్నా చాలండి చాలా మంచిది చూడండి పొద్దు పొద్దున్నే వాతావరణం అయితే ఎలా ఉందో ఎక్కువజామున అంతా చీకటిగా ఉంది కొంచెం కొంచెంగా తెల్లారుతుంది అలానే తమలపాకులు తమలపాకు చెట్టుకొని నేను ఇంట్లోనే పెంచుకున్నానండి ఇలా పూజకి ఉపయోగపడే తమలపాకులు అలానే మారేడు దళాలు ఇంకా మందారాలు ఇలాంటివి పెంచుకున్నామంటే మనకి పూజలు చేసుకోవాల్సినప్పుడు ముందుగా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి అప్పటికప్పుడు మన పెరట్లో ఉన్న వాటితోటి తెంపి దేవుడికి అయితే పూజ చేసుకోవచ్చు నేనైతే అలానే పెంచుకున్నాను దేవుడికి ఉపయోగపడేవి మాత్రం ఖచ్చితంగా పెంచానండి మందారం మొక్కలు అలానే ఇంకొక బిల్వ పత్రాలు తమలపాకులు ఇవైతే వేసి పెంచి వాటితోటి నేనైతే పూజ అయితే చేస్తున్నాను ఇంక నేను ఎక్కడికి బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకో చూసారా మీరు ఉపవాసం జాగరణ చేసినా చేయకపోయినా ఇలా అఖండ దీపం పెట్టుకుంటే చాలా అండి చాలా పుణ్యం వస్తుంది చాలా మంచిది ఎందుకంటే అందరూ జాగరణ చేయలేరు అందరూ ఉపవాసాలు ఉండలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఇలా అఖండ దీపం అయితే వెలిగించండి పెద్ద ప్రమద తీసుకొని దానికైతే పసుపు కుంకుమ పూసి ముందుగా అలంకరించుకున్న తర్వాత నూనె పోసి వచ్చేసి ఇలా అఖండ దీపం అయితే వెలిగించిందండి చాలా చాలా మంచిది నైవేద్యాలు సమర్పించి ఇలా బిల్వ పత్రాలు అవన్నీ సమర్పించారంటే మనం ఏది చేసినా చేయకపోయినా మహాశివరాత్రి రోజు ఈ అఖండ దీపాన్ని మళ్ళీ తెల్లవారే వరకు మనం కాపాడగలిగితే చాలా మంచిదండి కొండెక్కకుండా చూసుకోండి ఇంకా నేను తులసి మాల కట్టా కదా ఆ అయితే ఇలా శివుని ఫోటోకి శివ పార్వతి ఫోటోకి అయితే వేసాను చూడండి ఎంత బాగుందో మనం ఇలా కట్టేసుకుంటే ఎక్కడి నుంచి పూలమాలలు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మనకు ఉన్న దాంట్లోనే మనం ఇంట్లో దొరికే వాటితోటి ఇలా చక్కగా అలంకరించుకోవచ్చు దేవుళ్ళని ఇంకా చూసారా ఇక్కడ దేవుని గదిలో ఈశాన్యం మూలలో ఒక రాగి పాత్ర కానీ లేదంటే ఇత్తడి పాత్ర కానీ ఇలా పెట్టి అందులో నీళ్ళు పోసి ఒకటి రెండు పూలు అయితే వేయండి అండి చాలా మంచిది ఈశాన్యం మూల అలా వేస్తే చాలా చాలా మంచిది అలా వేసుకోండి ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకొని నేను అలానే పులిహోర పాయసం అయితే నైవేద్యంగా పెట్టాను కొన్ని పళ్ళు పెట్టాను తాంబూలం లాగా ఇంట్లో కోసిన తాములపాకులతో అంతా పూజ అయిపోయిన తర్వాత చివరిగా ఇలా అయితే హారతించుకున్నాను అఖండ దీపాన్ని అయితే మళ్ళీ తెల్లవారే వరకు అయితే ఇలా మనం కొండెక్కకుండా చూసుకోవాలి ఏం లేదు నైట్ టైం నిండా నూనె పోసి కొంచెం ఒత్తి వేసామంటే తెల్లవారే వరకు వెలుగుతూనే ఉంటుందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ శివరాత్రి రోజు శివునికి చేసుకునే పూజ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి